కమలం పార్టీకి రఘునందన్ రావు బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అనే ప్రచారం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లలో జోరుగా కొనసాగుతోంది. ఇంతకీ ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? కాషాయ పార్టీలో ఆయనకు కానివారు ఎవరు? బీజేపీలో ట్రిపుల్ ఆర్ నేతల్లో ప్రస్తుతం సింగిల్ మాత్రమే మిగిలినున్నారా? నిన్న రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇవాళ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కంపగుత్తగా బీజేపీని వీడుతారని చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా కొనసాగుతుంది. నిన్నటిదాకా ఈటల రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్పై చర్చ కొనసాగగా రఘునందన్ రావు ఎపిసోడ్ పొలిటికల్ తెర మీద దూసుకొచ్చింది. రఘునందన్ రావు ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేత. దుబ్బాక శాసనసభ స్థానంలో సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ స్థానంలో ఆయన సతీమణి అధికార పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు రంగంలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఈయన దిట్ట. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలే బీజేపీకి టర్నింగ్ పాయింట్ అని, తన విజయంతో బీజేపీకి తెలంగాణలో ఊపొచ్చిందనే విషయాన్ని పార్టీ గుర్తించుకు సన్నిహితుల వద్ద వ్యక్తపరుస్తున్నారు. తనకు పార్టీలో అడుగడుగున అన్యాయమే జరిగిందని, సముచితమైన స్థానం లేదనే అసహనంలో రఘునందన్ రావు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ వైఫల్యాలను బయటపెట్టడం కోసం మాత్రమే ఆయన్ను బీజేపీ వాడుకుంటుందని రఘునందన్ వర్గీయులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడింది. వారి వారి పదవులపై స్పష్టతనిచ్చింది. కాని కనీసం తనను పిలవలేదని, రాష్ట్ర జాతీయ కమిటీ తనను పట్టించుకోవడం లేదన్నది రఘునందన్ ఆవేదనగా తెలుస్తోంది. రాజాసింగ్ స్థానంలో తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్గా, జాతీయ అధికార ప్రతినిధిగా కావాలని రఘునందన్ స్వయంగా పార్టీని అడిగినా ఎలాంటి పదవి ఇవ్వలేదని వాపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవలే పార్టీలో చేరిన ఈటలకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవి ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్కు సైతం పదవులు ఇచ్చారని, తనకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదన్న తీవ్ర ఆవేదనలో రఘునందన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ పబ్లో మైనర్ బాలికపై రేప్ కేసు, డ్రగ్స్, రింగ్ రోడ్ అవినీతి వంటి కీలక వివాదాస్పద అంశాలపై బీజేపీ తరపున ముందుండి పోరాటం చేశారు రఘునందన్ రావు. తనకు అనేక బెదిరింపు కాల్స్ వచ్చినా పార్టీలో ఒక్కరు కూడా స్పందించలేదని, తన నియోజకవర్గంలో జాతీయ నేతల పర్యటనలు ఉన్నా ఆ సమాచారం ఇవ్వడం లేదని, ప్రధానితో పాటు అమిత్ షా, నడ్డా సభలకు ఆహ్వానం అందడం లేదని రఘునందన్ రావు ఆవేదన చెందుతున్నారని తెలుస్తుంది. అందుకే పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఆయన చూపు కాంగ్రెస్ వైపు లేదా బీఆర్ఎస్ వైపు ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఒకవైపు పదవుల మార్పులు, పార్టీని నేతలు వీడుతున్నారనే ప్రచారం, మరోవైపు కోవటులు ఉన్నారనే ప్రచారం, ఇంకోవైపు దున్నపోతుల ట్రీట్మెంట్ల పంచాయతీలు బీజేపీలో ప్రస్తుతం రచ్చరేపుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏంటనే సందిగ్ధం బీజేపీ శ్రేణుల్లో ఉంది.